జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చరవాణిలను పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించిన లంగర్ హౌస్ పోలీసులు. నిమ్స్ లో విధులు నిర్వహించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచికార్ ఆత్మహత్య. కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డేను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని మన మోదీ నెరవేర్చారు. శ్రీరాములు అందెల. ఇక డీటెయిల్స్ చూస్తే, అస్వస్థతకు గురై వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పరామర్శించారు. అస్వస్థతతోటి హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పరామర్శించారు. అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాలూర రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి అక్కడున్నటువంటి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ 2012లో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. గడిచిన ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు. తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. సో కానీ ఆ స్కూల్లో చదివేది 584 పిల్లలు చదువుతారు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు, ఇంచుమించు 30 టీచర్స్ కూడా ఉంటారు. సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వరకు. వారికి కూడా అందరి పిల్లలు ఎక్కడైనా 18 పిల్లలు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది, స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లా అయింది. కానీ వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి, అది ఉంటే చాలామందికి రావాలి అని నాకు ఒక చిన్న డౌట్. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అయిందా ఎట్లా అయింది, వైరల్ బికాస్ రెయినీ సీజన్స్ అవుతున్నాయి, వైరల్ బట్టి అయింది. ఆ రిపోర్ట్ బట్టి మనము చెప్పగలుగుతాము డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా కావచ్చు అని ఆ క్లారిటీ తోటి చెప్పగలుగుతాము. ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడైతే మనము ఏం అనుకోవట్లేదు, బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరి మీద ఉంటే. అప్పుడు నాకు కూడా అదే ఉండేది, కానీ కొంతమంది పిల్లలకి వచ్చింది. సో దట్స్ వై ఇప్పుడు అయితే నా దృష్టికి అలాగా ఏమైతే చర్యలు లేవు. పిల్లలపై రాసి స్కూల్లో పూట కొన్ని జీ కేసులు అయినాయి, మోషన్స్ పెట్టినాయి, వామిటింగ్స్ అవుతాయని పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది. ఇమీడియట్గా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్, మన ఆర్ఓబికి సంబంధం కానీ లేకుంటే మెడికల్ కాలేజ్ అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకున్నాము. దాని తర్వాత హాస్పిటల్ను విజిట్ చేసినాము, అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియని విషయం అంటే ఏం లేదు. 2012 లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈరోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ. మరి అవన్నీ చూసినాం. తప్పకుండా ఈ పిల్లలకు కూడా 800 పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, కానీ 50 మందికో 40 మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి. ఇది కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు, రోజు రోజు మంచిగా అయిపోతున్నారు, రేపటికి అందరూ మంచిగా అయిపోతారు. ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొనికనే మేము ఈరోజు కలెక్టర్ గారు, నేను, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, చాలామంది నాయకులు అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము. తప్పకుండా అతి తొందరలో ఒకట మీకు తెలుసు, నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన, మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు, నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ, మరి అట్లనే ఇలా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేరు, వాళ్ళను ఉండే విధంగా ఆ స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేపించి అవి కూడా చేస్తాం. అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేవు, అన్నిటినీ బాత్రూమ్లను అన్నిటినీ మంచిగా చేపించి ఈ పిల్లలు 4 వండుకునికే మంచాలు చేసింది, కానీ కింద పడుకోకుండా 4 పైనే వండుకుంటున్నారు. కలెక్టర్ గారు చూసి ఆ మంచాలను 2 మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు వండుకునేటట్టు 4 రూమ్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఆ రూమ్లలో
వారిని ఆ విధంగా పెట్టేది. హైదరాబాద్ పాత బస్తీ కాలపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజా పహాడీ ప్రాంతంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ మరియు కాలపత్ర పోలీసులు 55 డబ్బాలు ఈ సిగరెట్లు సీజ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఛార్జింగ్ సిగరెట్లు 7,000 సార్లు వాడొచ్చు. ఇలాంటి నిషేధిత సిగరెట్లు తాగి తర్వాత మత్తు పదార్థాలకు యువత అలవాటు పడకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి నిషేధిత మత్తు పదార్థాలు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సౌత్ జోన్ పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 8 గంటల టైంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు కాజాపాడి రోడ్లో మహమ్మద్ జాఫర్ అనే వ్యక్తి ఈ సిగరెట్ అమ్ముతుండనే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అతనింటికి వచ్చి సెర్చ్ చేయగా మాతో పాటు సహకరించినటువంటి నార్కోటిక్ డ్రగ్స్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ టీము మరియు లోకల్ పోలీస్ ఎస్ఐ సలీం ఇటీ హౌస్ను ఐడెంటిఫై చేసి వెరిఫై చేస్తే అతను ఈ సిగరెట్స్ సుమారు 55 డబ్బాల వరకు తెప్పించి అమ్ముతుండు. ఈచ్ డబ్బాలో 10 సిగరెట్లు చొప్పున ఉన్నవి. ఈ సిగరెట్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని మినిమం ఒక సిగరెట్ని మనం 1 మినిట్లో యూజ్ చేస్తే ఇది ఈ సిగరెట్ని 7,000 టైమ్స్ తాగడానికి అది యూజ్ఫుల్ అవుతుంది. ఇది మ్యాక్సిమం పిల్లలు, ఎవరైతే మైనర్ పిల్లలు కానీ అమాయకులు కానీ తెలియని వాళ్ళు దీన్ని పర్చేజ్ చేసేలా వీళ్ళు వాళ్ళతోటి ముమ్మైకమై మంచి మాటలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పి అది అలవాటుగా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ గంజాయి కూడా అలవాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సిగరెట్కి అలవాటు పడ్డ పిల్లలు, ఇది నికోటిన్ ప్రోడక్ట్ ఉంటుంది, ఈ సిగరెట్ బ్యానెడ్. ఇది ఎవరైనా కనుక యూజ్ చేసినట్లయితే మినిమం 7 ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉంటుంది. మరియు ఎవరు ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సెక్షన్ 4 ప్రకారంగా నిషిద్ధం, సెక్షన్ 7 ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైనా మైనర్ పిల్లలకు కనుక విక్రయించినట్లయితే 77 JJ Act కింద కూడా పనిషబుల్, మినిమం 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఫైన్ కూడా 5 లాక్స్ వరకు ఫైన్ ఉంటుంది. ఇతను గత 5 వారాల నుంచి సుమారు 50 డేస్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారానే నడిపిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఫోన్ వాట్సాప్ గ్రూప్ ద్వారాగా ఇతను వాట్సాప్ గ్రూప్లో ఇతను తెప్పించినటువంటి ఐటమ్స్ యొక్క బ్రాండ్ పేర్లు మెన్షన్ చేస్తూ వాటి కాస్ట్ మెన్షన్ చేస్తూ పంపిస్తుంటాడు. వాళ్ళు పిల్లలకు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ వాళ్ళు ఓకే చేసి ఇతనికి ట్రాన్సాక్షన్ అమౌంట్ త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా చేస్తూ ఉంటారు. ఇతను వాళ్ళకి లొకేషన్ చెప్పిన వెంటనే వాళ్ళ లొకేషన్కి ఇతను వెళ్ళి ఇది ప్రోడక్ట్ని అందిస్తూ చెప్తూ ఉంటాడు. ఇలా అందరు పిల్లల్ని ఇలా ఎరగా వేసి పిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఈ ప్రోడక్ట్ని అమ్ముతూ, ఈ నిషిద్ధమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నటువంటి ఇతను లాంటి వాళ్ళు చాలామంది వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళందరికీ చట్టప్రకారంగా FIR బుక్ చేసి చట్టప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరవాణిలను పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించిన లంగర్ హౌస్ పోలీసులు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ సమయాలలో వివిధ చోట్లలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెతికి 45 మందికి తిరిగి వారి సెల్ ఫోన్లను అందించడం జరిగింది. నూతనంగా వచ్చిన టెక్నాలజీలతో ఈ సెల్ ఫోన్లను రీకవరీ చేసినట్లుగా డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు. ఎవరైనా తమ చరవాణిలను పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు
చేస్తే తిరిగి వారి సెల్ ఫోన్లను వారికి అప్పగిస్తామని ఆయన అన్నారు. ప్రజలను సెకండ్ హ్యాండ్ లో తక్కువ రేటుకు ఎవరైనా రోడ్లపైన ఫోన్లు అమ్ముతూ ఉంటే వాటిని కొనవద్దని ఆయన ప్రజలకు సూచించారు. మొహమ్మద్ దోస్, మొహమ్మద్ ఆసిఫ్, పోలీస్ స్టేషన్ ఏరియాలో అంటే దాదాపు సిటీలో కూడా అక్కడక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు అవుతున్నాయి. కొంతమంది సెల్ ఫోన్ పోగొట్టుకుంటారు, కొంతమంది కూరగాయలు పెట్టేటప్పుడు బుట్టలను తీసేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ తోటి సెల్ ఫోన్ లాస్ట్ అంటే పబ్లిక్ పోగొట్టుకుంటున్నారు అక్కడ. దాంతో ఇక్కడ మన లంగరాజ్ ఇన్స్పెక్టర్ గారు, ఇది ఒకటి మీ అందరూ తెలుసు, సిఐఐఆర్ అని ఒక పోస్ట్ ఒక పోర్టల్ ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఇప్పుడు సపోజ్ మీద ఏదైనా సెల్ ఫోన్ పోగానే మా దగ్గరకు వచ్చి మీ సెల్ ఫోన్ డీటెయిల్స్, ఐఎంఈ నెంబరు అవన్నీ ఇస్తే మాకు మన ఈ పోయిన సెల్ ఫోన్ని వేరే వాళ్ళు ఎవరైనా వాడుతున్నారు అనుకోండి, మీ సెమ్ తీసే అంటే మనం దాన్ని మానిటర్ చేస్తాం ఎవ్రీ డే. ఒక తీసిపోయిన వ్యక్తి 10 రోజుల దాకా సెల్ ఫోన్ ఓపెన్ చేయలేదు అనుకోండి, మనం పట్టుకోలేము. మళ్ళీ ఎప్పుడు ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అప్పుడు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మాకు. అట్లా మేము ఒక లంగరాజ్ పోలీస్ స్టేషన్లోనే 22 సెల్ ఫోన్లు మనం పట్టుకోవడం జరిగింది. ఈ సెల్ ఫోన్లు కూడా ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్ వాడుతున్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు అమ్మారు అని కొంతమంది, కొంతమంది దొరికిందని కొంతమంది చెప్పారు. అవన్నీ కూడా మేము ఒక 4 రోజుల నుంచి కష్టపడి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా ఇప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా పాపం పోగొట్టుకున్న వ్యక్తులు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి ఈ సెల్ ఫోన్ మేము మీ ద్వారా మేము మీ ముందు వాళ్ళకి సెల్ ఫోన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ ఏంటంటే ఇవాళ రేపు మనిషి సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళ జీవితం, ఎందుకంటే దీంట్లో మన పేమెంట్ యూపీఐ పేమెంట్ చేయాలన్నా ఫోటోలు తర్వాత ఎవ్రీథింగ్ సెల్ ఫోనే ఉంది మొత్తం. అందుకోసమే వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది సెల్ ఫోన్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు అందరూ. దాన్ని ఒక 20-30 వేలు పెట్టి కొనుక్కొని ఎక్కడ పడితే అక్కడ పెట్టి మాట్లాడతారు. చాలామంది సెల్ ఫోన్ తీసుకొని పోతారు, కొంతమంది పర్చేజ్ చేసే కాడ ఈజీగా హ్యాండిల్ చేయడం వల్ల చాలామంది సెల్ ఫోన్ పోతున్నాయి. ఈ అందుకోసమే వాటి పబ్లిక్ కూడా దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా సెల్ ఫోన్ పోతే మీ ద్వారా చెప్తాను, ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వండి పోలీసు. మీ కంప్లైంట్ ఇవ్వకపోతే మేమేం చేయలేము, రిటర్న్ కంప్లైంట్ విత్ స్పెసిఫిక్ ఐఎంఈ నెంబరు. ఒకరోజు లేట్ అయినా బాధలేదు, మీ ఇంటికాడ దాని సెల్ ఫోన్ డబ్బా అవన్నీ ఉంటాయి, తీసుకొచ్చి అవన్నీ రాసిస్తే మా సిఐఆర్ పోర్టల్ ద్వారా మీరు పట్టుకోవడానికి 24 గంటలు మా సిబ్బంది కృషి చేస్తుంటారు అంతా. కొన్ని సెల్ ఫోన్లు కొన్ని ఏరియాలు దాటి కొనద్దు, డెఫినెట్గా సెకండ్ హ్యాండ్ కొన్నారంటే అది దొంగ ఫోన్ అయి ఉంటుంది అంతా, సెకండ్ హ్యాండ్ కొన్నారంటే. ఇప్పుడు మీరు ఏదైనా సెల్ ఫోను సెకండ్ హ్యాండ్ మార్చుకోవాలంటే ఏం చేస్తారు, కంపల్సరీగా మన సెల్ ఫోన్ అమ్మే న్యూ షాప్కి పోతారు, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఒకరు చేసుకుంటే. అంతేగాని ఈ సెకండ్ హ్యాండ్ రోడ్డు మీద 1000 రూపాయలు 2000కి ఎవరు అమ్మరు, అమ్మేది మాత్రం దొంగలే కాబట్టి అవి కొనద్దు అనేది నేను అందరికి తెలియజేస్తాను. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్బీ స్టేడియం ఫతే మైదాన్ గేటు వద్ద ఒక్కసారిగా బెంజు కారులో చెలరేగిన మంటలు. మంటలు భారీగా ఎగిసి పడటంతో భయాందోళనకు గురైన స్టేడియం సిబ్బంది పోలీసుల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పేశారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగకపోవడంతో స్థానికులంతా కూడా పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. నిమ్స్ లోని విధులు నిర్వహించే అనస్థిషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచ్యకర్ ఆత్మహత్య. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో అనస్థిషియా మత్తు వాయిల్ తీసుకున్న ప్రాచ్యకర్ గమనించినటువంటి కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించిన వైద్యులు మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఈ నెల 9వ తేదీన జరిగే అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, ప్రధానంగా ఎన్విరాన్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని మా సిగ్నల్ ట్రస్టీ సాయిబాబా గారు, మరి అదేవిధంగా ఈ ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలందరూ, ఇప్పుడు మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీ మెంబర్స్గా అశోక్ కానీ, హనుమంత్ కానీ, గతంలో చాలామంది కూడా ఉన్నారు. సరే నూతనంగా ఎవరు వచ్చినా కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు దండోపదండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి. అన్నదానం చేసే వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మందికి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు భోజనం పెట్టే కార్యక్రమం, ఇక్కడ చాలామంది వాళ్ళు సొంతంగా వాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పాసుల విషయంలో కానీ, మిగిలిన అంశాల్లో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మీడియా సహకారం కూడా సంపూర్ణంగా కావాలి. ఎందుకంటే మీ ప్రసార మాధ్యమాల ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది, మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. అయితే ఏవైతే వర్క్లు స్లోగా ఉన్నాయో అవన్నీ ఈరోజు నుంచి స్పీడప్ చేయమని చెప్పినాం. ఏదైతే సివరేజ్ విషయంలో కానీ, బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ, లైటింగ్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, రెండోది మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నీ కూడా మరి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికి ఆటంకాలు లేకుండా సంపూర్ణమైనటువంటి సహకారం. రెండోది వాలంటీర్లు, ఈ వాలంటీర్ కూడా స్థానికంగా ఉండేవారు, వాళ్ళు యథావిధిగా ప్రతిసారి కూడా ఒక 200 నుంచి 250 మంది అమ్మవారి సేవ కోసం పనిచేసేటువంటి భక్తులు కాబట్టి వారిని సంపూర్ణంగా వారికి కూడా కోఆపరేట్ చేయమని చెప్పి చెప్పినాం. రెండోది ఎక్కడ కూడా దొంగతనాలు లేకుండా సీసీ కెమెరాలు కూడా
కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ మల్లారెడ్డి, రిజిస్ట్రార్ ఆంజనేయులు, వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డితో పాటుగా యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతి రెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, డిజిటల్ పాలిటిక్స్లలో కలిసి మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి మొదటి బ్యాచ్ బయటకు వెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరికీ లక్షల ప్యాకేజ్ తోటి జాబ్స్ సాధించడంతో తన జీవితమే ధన్యమైందన్నారు చైర్మన్ మల్లారెడ్డి. ఒకప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, హెచ్యు మాత్రమే అయితే ఇవే ఉండేవని, ఇప్పుడు మాత్రం ప్రైవేటు పరంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఉందని, రానున్న రోజుల్లో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండే రోజులు కూడా తీసుకుని వస్తామని మల్లారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప రోజు నా కోసం, ఎందుకంటే మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఇంజనీర్స్ కానీ, మేనేజ్మెంట్ కోర్సులో కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, ఇందులో 2000 మంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మీద, మల్లారెడ్డి సర్టిఫికెట్ మీద వాళ్ళందరూ కూడా మంచిగా మంచి పర్సంటేజ్తో పాస్ అయినరు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలల్లో మంచి జాబ్ వచ్చింది వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ప్రపంచంలో మా స్టూడెంట్స్ ALML కానీ, డేటా సైన్స్ కానీ, IoT కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ, ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరున ఒక మొక్క నాటే కార్యక్రమం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీరాములు కార్యాలయ ఆవరణంలో అమ్మ పేరున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలుగన్న ప్రతి ఒక్క ఆశయాన్ని నెరవేరుస్తున్నటువంటి మన ప్రియతమ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మోదీ పిలుపు మేరకు యావత్ దేశం మొత్తం సంఘటితమై పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలోని విధిగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, బడంగపేట మాజీ సర్పంచ్ నడికుడి యాదగిరి, మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, ఏనుగు రామ్రెడ్డి, తోట ప్రతాప్ రెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, రవి గౌడ్, జరిగే శ్రీశైలం, నర్సింగ్ యాదవ్, కొండల్ యాదవ్, కృష్ణ యాదవ్, కుమార్చారి, నిష్కాంత్ రెడ్డి, బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చరవాణిలను పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించిన లంగర్ హౌస్ పోలీసులు. నిమ్స్ లో విధులు నిర్వహించే అనస్థిషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాజికార్ ఆత్మహత్య. కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డేను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని మన మోదీ నెరవేర్చారు. శ్రీరాములు అందెల. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.